ఏవైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామో మూడు రియల్మీ ఫోన్స్, అవి కాకుండా ఇది లోయెస్ట్ వస్తే మీ బడ్జెట్ వాటి రేంజ్లో లేకపోతే మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. 5G అతి త్వరలో అయితే రాబోతుంది. ఎవరైతే 10,000 ప్రైస్ రేంజ్లో 5G ఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా తక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అయినప్పటికీ ఆఫర్స్ టైంలో ఏవైతే 15,000-18,000లో 5G ఫోన్స్ లాంచ్ అయ్యాయో అవి నియర్లీ 10,000 ప్రైస్ రేంజ్లో చాలాసార్లు వచ్చాయి. అండ్ త్వరలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ రాబోతున్నాయి కాబట్టి సో ఇంకా చాలా మొబైల్స్ నియర్లీ 10,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది 5G కంపాటబిలిటీతో. సో మొబైల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అర్థం కాలేదు. 5G ఊసేలేని సమయంలో 5G ఫోన్స్ లాంచ్ చేశాయి. ఇప్పుడు 5G ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు 4G ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. స్టిల్ ఎవరైతే 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇలా ఫోన్ వాడాలనుకుంటారో 10,000 ప్రైస్ రేంజ్లోనే వాళ్ళు 5G ఫోన్కి వెళ్ళడమే ఉత్తమం. సో ఈ వీడియోలో 10,000 ప్రైస్ రేంజ్లో మనకి అందుబాటులో ఉన్న 5G మొబైల్ ఆప్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఫోన్ మనకి పోకో M3 ప్రో లాంచ్ అయితే కొన్ని నెలలు గడుస్తుంది. అందుకే మనకి చాలాసార్లు ఆఫర్స్ టైంలో తక్కువ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఈ రోజు కూడా HDFC కార్డుతో కొంటే 10,500కి అయితే వస్తుంది. అండ్ లోయెస్ట్ మన టెలిగ్రామ్ డేస్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేశాను 9,999కి. సో ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ 5G ఫోన్ ఆప్షన్ అయితే అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది. సో పోకో ఫోన్స్ అయితే నేను ఈ మధ్య కాలంలో రికమెండ్ చేయట్లేదు. బట్ మీకు వేరే ఆప్షన్స్, 5G కంపాటబిలిటీతో వేరే ఆప్షన్స్ లేకపోతే ఖచ్చితంగా 5G ఫోనే కావాలనుకుంటే మాత్రం కన్సిడర్ చేయండి. అండ్ రిమైనింగ్ స్పెక్స్ కూడా ఇందులో అయితే హార్డ్వేర్ మాత్రం పోకో ఫోన్స్లో బాగుంటుంది. సో 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 48MP మెయిన్ సెన్సార్, ఇక 2 MP సెన్సార్ వేస్ట్ వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో బిలో 10,000లో వస్తే మీరు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే వేరే ఏ ఫోన్స్ కూడా ఆ ప్రైస్ రేంజ్లో రాకపోతే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మూడు ఫోన్స్ కూడా రియల్మీ నుంచి అందుబాటులో ఉన్నాయి. Realme 9 5G సో లాంచ్ అయినప్పుడు 16,000, బట్ ఈ రోజు కూడా 12,999కి అయితే వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో సో నియర్లీ 11,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 11,000కి వస్తే మాత్రం ఈ ఫోన్ని వదలకండి. సో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా ఉంటుంది. అఫ్ కోర్స్ 48MP మెయిన్ సెన్సార్ మాత్రమే చెప్పుకోదగింది. అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో 11,000 ప్రైస్ రేంజ్లో వస్తే డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్. ఇది కాకుండా Realme 8S కూడా, సో ఇవన్నీ 6 128GB వేరియంట్స్. 6 128GB వేరియంట్ ఈ మధ్య కూడా, సో 2-3 డేస్ బ్యాక్ కూడా మనకు అరౌండ్ 13,000లో వచ్చింది. సో ఆఫర్స్లో మనకి 11,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. సో వదలకండి. ఇది కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ స్పెక్స్ హార్డ్వేర్ పరంగా అయితే బెస్ట్ ఆప్షన్. ఏదైతే మనం పోకో M3 Pro మాట్లాడుకున్నామో దానికంటే చాలా పవర్ఫుల్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో అయితే వస్తాయి. Realme 8S 5G లో మనకి మెయిన్ సెన్సార్ 64MP మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఇందులో కూడా రెండు యూజ్లెస్ కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్, వాటి గురించి అవసరం లేదు. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, ఇది కూడా 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సిమిలర్ స్పెక్స్ తోటే రియల్మీ కొత్తగా మరో ఫోన్ను లాంచ్ చేసింది, Realme 9A. ఏం లేదు, కెమెరాలో ఒక మెయిన్ సెన్సార్ని అటు ఇటు మార్చి వీళ్ళు మల్టిపుల్ ఫోన్స్ని అయితే తీసుకొస్తుంటారు. బట్ ఎలా తీసుకొచ్చినా మనకి ఆఫర్స్ టైంలో లోయెస్ట్ వచ్చింది అనే మీరైతే కన్సిడర్ చేయండి. సో Realme 9A లేటెస్ట్గా లాంచ్ అయినప్పుడే 12,500కి అయితే వచ్చింది, రెగ్యులర్గా 16,000కి లాంచ్ చేశారు. సో ఇది కూడా డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మెయిన్ సెన్సార్ 50MP సెన్సార్ని యూజ్ చేశారు. ఏదైతే Realme 9 5G అండ్ Realme 8S ఉన్నాయో వాటికంటే సో కొంచెం బెటర్ సెన్సార్. ఇది కూడా 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. సో Realme 9 5G, Realme 8S 5G, Realme 9A 5G, సో ఏది లోయెస్ట్ వచ్చినా నేను అనుకోవడం 11,000 ప్రైస్ రేంజ్లో ఈ ఆఫర్ సేల్స్లో రావచ్చు. సో ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయండి. ఆల్రెడీ 12,000 ప్రైస్ రేంజ్లో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నార్మల్ ఆఫర్స్లోనే వచ్చాయి, నేను పోస్ట్ చేశాను. మీరు ఇప్పటివరకు మన డీల్స్ ఛానల్లో జాయిన్ అప్
లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. బిగ్ బిలియన్ డేస్ సో ఇయర్లీ వన్స్ వచ్చే పెద్ద సేల్ కాబట్టి డెఫినెట్గా కిల్లర్ లూట్ ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. సో ఏది లోయెస్ట్ వచ్చినా ఈ మూడింటిని అయితే వదలకండి, ఏదైనా పర్చేజ్ చేయొచ్చు ఎలాంటి డౌట్ లేకుండా. అండ్ నెక్స్ట్ ఇది పోకో నుంచి పోకో M4 Pro ఉంది. సో ఇది కూడా 16,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అయింది. సో మీడియాటెక్ డైమెన్స్టీ 810 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 6.6 inch ఫుల్ హెచ్ ప్లస్ IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, EFS 2.2 స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో 50 MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. ఏవైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామో మూడు రియల్మీ ఫోన్స్, అవి కాకుండా ఇది లోయెస్ట్ వస్తే, మీ బడ్జెట్ వాటి రేంజ్లో లేకపోతే మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. అదర్వైజ్ ఆ మూడిట్లో ఏది తక్కువలో వచ్చినా ఈ పోకో M4 Pro కంటే సో అవే బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. సో నెక్స్ట్ ఫోన్ రెడ్మీ నుంచి Redmi Note 10T, రెగ్యులర్గా ఇది కూడా 10,000 ఉంటుంది, బట్ మన డీల్స్ ఛానల్లో 9999 అయితే పోస్ట్ చేశాను. సో ఇది కూడా Dimensity 700 ప్రాసెసర్తో, EFS 2.2 స్టోరేజ్తో, 5000 mAh బ్యాటరీతో, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ సెన్సార్తో అయితే వస్తుంది. సో దీన్ని కూడా బిలో 10,000లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా రియల్మీకి సంబంధించిన మూడు ఫోన్స్ కంటే తక్కువలో వస్తేనే కన్సిడర్ చేయండి. ఏదైతే Realme 9, Realme 8S, Realme 9i 5G ఉన్నాయో సో వాటికంటే తక్కువలో వస్తేనే కన్సిడర్ చేయండి. నేను రెడ్మీ పోకోకి అగెన్స్ట్ కాదు, బట్ రీసెంట్గా చాలామంది మన యూజర్సే రిపోర్ట్ అయితే చేస్తున్నారు అప్డేట్ తర్వాత ఇలా కెమెరా డెడ్ అయింది, మదర్ బోర్డ్ డెడ్ అయిందని. సో అందుకే నేనైతే ఖచ్చితంగా వాటిని రికమెండ్ చేయట్లేదు. సో వేరే ఆప్షన్స్ లేకపోతే మాత్రమే, మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా ఉంటే, సో 5G లోనే కావాలనుకుంటే ఈ పోకో M3 Pro, M4 Pro అండ్ Redmi Note 10T కన్సిడర్ చేయొచ్చు. ఇది కాకుండా Redmi Note 11T కూడా సో ఈ సేల్లో భారీ డిస్కౌంట్లో అయితే వచ్చే అవకాశం ఉంది, Dimensity 810 ప్రాసెసర్తో. సో దీన్ని కూడా మీరు మంచి ప్రైస్లో వస్తే, బిలో 10,000లో వస్తేనే కన్సిడర్ చేయండి. లోయెస్ట్ ఆల్రెడీ 11,000కి అయితే వచ్చింది, మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఇవి 10,000 ప్రైస్ నేను మనకి 5G కంపాటబిలిటీతో అందుబాటులో ఉన్న ఫోన్స్, ఈ సేల్లో మనం కన్సిడర్ చేయదగిన బడ్జెట్ 5G ఫోన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ Redmi 11 Prime కూడా త్వరలో లాంచ్ అవ్వబోతుంది. సో చూద్దాం అది ఏ ప్రైస్ రేంజ్లో సెట్ చేస్తారో, 10,000లో వస్తుందని అయితే లీక్స్ ఉన్నాయి. ఒకవేళ అదే వస్తే సో అది కూడా బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా కొన్నిసార్లు 20,000, 25,000 అండ్ 15,000 ప్రైస్ రేంజ్లో ఉండే మొబైల్స్, 5,000, 10,000 కార్డ్ డిస్కౌంట్, డబుల్ డిస్కౌంట్ వస్తుంది కొన్నిసార్లు, ఇలా సడన్గా లూట్స్ వస్తాయి. అవి ఎప్పుడు వచ్చినా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తుంటాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.